Welcome to Social Post TV. This is Sartaj. Yashaswi Kondipudi. ఈ పేరు తెలుగు ప్రేక్షకుల్లో తెలియని వారే ఉండరు. ఇదగాడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని కూడా లేదు. సరిగమప సింగర్ షోలు లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయాడు. ఆ సమయంలో ఎక్కడ చూసినా యశస్వి పాట మారుమోగిపోయింది. ఆ సీజన్ సరిగమప సింగింగ్ ఐకాన్ విన్నర్ గా టైటిల్ కూడా గెలిచాడు. తాజాగా యశస్వి వివాదంలో చిక్కుకున్నాడు. తన గాత్రంతో ఇన్నాళ్లు శ్రోతలను మెస్మరైజ్ చేస్తున్న కుర్రాడు ఇప్పుడు చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చొరబడినట్టు అతడు టాలెంట్ ఉన్న ఫెలో. గాలివాటంలాగా అని పాట అందుకున్నాడంటే శ్రోతులు మైమరచిపోవాల్సిందే. అతడు గాత్రంలో అంత డెప్త్ ఉంటుంది. మరి టాలెంట్ కాదు, అతడు చేస్తున్న సర్వీసెస్ చూసి మనసు కూడా చాలా మంచిదని ఇన్నాళ్ళు అనుకున్నాం. కానీ అసలు విషయం తెలిసి బుర్ర గిర్రున తిరిగిపోయింది. సామాజిక సేవ చేయడాన్ని ఎవరు తప్పుబట్టరు. అనాథ పిల్లలను అక్కడ చేర్చుకుంటే కాదనేది ఎవరు? పేద పిల్లలను చదివిస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు? కానీ ఇవన్నీ చేయకుండానే చేసినట్లు బిల్డప్ ఇస్తూ చీటింగ్ చేస్తే? సరిగంప సింగర్ యశస్వి కొండపూడి అదే చేశాడు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు. తనది కాని ఎన్జిఓ సంస్థను నడుపుతూ ఎంతో మంది అనాథ పిల్లల బాగోగులు చూసుకుంటున్నట్టు కలరింగ్ ఇస్తూ అసలు ఓనర్కే ఝలకిచ్చాడు. నవసేన ఫౌండేషన్ లో ఉంటున్న పిల్లలతో ఫోటోలు దిగి తాను నవసేన అనే ఎన్జిఓ నడుపుతున్నానన్నది, దీని ద్వారా 50 నుండి 60 మంది అనాథ పిల్లలను చదివిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇది నిజం కాదని ఆ సంస్థ నిర్వాహకురాలు ఫర్ కౌసర్ తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం ఆమె సోమాజి కూడా ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడుతూ తాను చేయని సేవా కార్యక్రమాలను చేసినట్లుగా ఓ టీవీ ఛానల్లో యశస్వి ప్రచారం చేశాడని చెప్పారు. నవసేన అనే పేరుతో గత 5 ఏళ్లుగా స్వచ్ఛంద సంస్థను స్థాపించి 56 మంది అనాథ పిల్లలను తానే చదివిస్తున్నానని అన్నారు. కానీ ఒక ఛానల్లో పాటలు పాడిన యశస్వి ప్రేక్షకుల అభిమానాలను పొందేందుకు, ఆ కార్యక్రమంలో ఓట్లు రాబట్టేందుకు తాను చేయని కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు ఆమె. ఈ విషయం తెలిసిన వెంటనే తానే స్వయంగా యశస్విని క్షమాపణ చెప్పాలని కోరినా అతడు పట్టించుకోలేదు. మీ స్వలాభం కోసం చేయని సేవా కార్యక్రమాలను తానే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటామని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్ సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ పై యశస్వి త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. తాజాగా యశస్వి ఆమె ఆరోపణల మీద స్పందించారు. నవసేనకు ఆ ఎన్జిఓలోని పిల్లలకు సాయం చేస్తున్నట్లు, వారిని దత్తత తీసుకుంటున్నట్లు నేనెక్కడా చెప్పలేదు. నేను వాళ్ళ దగ్గరకు అసలు వెళ్లనే లేదు. నాకు దానితో ఎటువంటి సంబంధము లేదు. సాధ్య అనే ఫౌండేషన్ కు మా కుటుంబం అంతా సహాయం చేస్తుంది. ఈ ఫౌండేషన్ తమకు నచ్చిన సంస్థలకు సాయం చేస్తుంది. అలా వాళ్ళు కాకినాడలోని ఓ అనాథాశ్రమానికి సాయం చేశారు. ఓ రోజు మా బ్రదర్స్ సాధ్య ఫౌండేషన్ కు సాయం చేశారు. దాని ద్వారా వారు నవసేన ట్రస్ట్ కి 3-4 సార్లు హెల్ప్ చేశారు. నవసేన నిర్వాహకులతో పాటు ఫరా కుటుంబం ఎదురుగానే పిల్లలతో ఆల్ ది బెస్ట్ చెప్పిస్తూ వీడియోలు చేశారు. నా ఫ్యాన్స్ కూడా పుట్టినరోజు నాడు అదే ట్రస్ట్ లో పిల్లలతో కేక్ కట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ వీడియోలన్నింటినీ చిన్నగా కట్ చేసి ప్రోమోలో యాడ్ చేశాం. అందులో నవసేన అన్న బోర్డు కనిపించింది. మా బోర్డు వాడుకున్నారు కానీ పిల్లలను చూపించలేదు అని ఆమె అడిగారు. ఇది ప్రోమోనే, ఎపిసోడ్ లో అంతా వస్తుందని చెప్పాము. అయినా కానీ ఆమె ఇంత రాద్ధాంతం చేస్తూ ఉండటంతో ప్రోమో డిలీట్ చేయించేశాము. ఎపిసోడ్ లో కూడా అవేవీ ఉండకుండా ఎడిట్ చేయించుకున్నాము. ఇంతవరకు నా జీవితంలో ఎక్కడా కూడా నాకు నెగిటివ్ మార్క్ రాలేదు. ఇప్పుడు ఇంత జరుగుతుంటే చాలా బాధగా ఉంది. పిల్లలను అడ్డు పెట్టుకుని నేనెందుకు ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటాను? ఆమె ఫోన్ చేసి 9 నెలల దాకా అనాథాశ్రయాన్ని దత్తత తీసుకోవాలని అన్నారు. నాకు ఉన్నంతలో సాయం చేస్తాను కానీ దత్తత ఎలా తీసుకుంటాను అని అన్నాను. దీంతో ఆమె లీగల్ గా వెళ్తానంది. మాట వినప్పుడు ఏం చేస్తాము సరేనన్నాను. కానీ నాకు బుద్ధి తక్కువై ఎపిసోడ్ కు వీడియోలు ఇచ్చానని యశస్వి చెప్పుకొచ్చాడు.